ఈ సమయంలో మన మధ్యలో గాయక బృందం వారు ఉన్నారు. ఒక పల్లవి, ఒక వచనం వారు పాడి వినిపించాల్సిందిగా కోరుచున్నాం. వధూవరులు ఆల్రెడీ మన మధ్యలోకి వచ్చారు కాబట్టి ఈ పాట పాడిన తర్వాత వివాహ కార్యక్రమంలోకి వెళ్దాం. హల్లెలూయా. వచ్చిన బంధుమిత్రులను మరొకసారి ప్రేమపూర్వకంగా ఈ పరిశుద్ధ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నా. యేసు నీవే కావాలయ్యా, మాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, మాతో కూడా రావాలయ్యా. వధూవరులు త్వరగా లోపలికి రావాలి. యేసు నీవే కావాలయ్యా, మాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, మాతో కూడా రావాలయ్యా. గనుడా నీదివే సన్నిధి మమ్ము నా పిన్నిది, గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొని నా పిన్నిది. నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. నీవే ఆజ్ఞాపిస్తే
నాతో రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. దయతో వధువు వాళ్ళు ఇరువురు కూడా త్వరగా లోపలికి రావాల్సిందిగా కోరుచున్నాం. రెవరెండ్ టి రాజు పాస్టర్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. పాస్టర్ సుభాష్ గారు ప్రార్థన చేసి వధూవరులు ఇరువురిని కూడా వేదికపైకి తీసుకొని వస్తారు. ఈ సమయంలో అందరం కూడా లేచి నిలబడాలని కోరుతున్నాం. దయతో సంగమంతయు లేచి నిలబడినట్లయితే ఏదేనమనంబునందు అనే పాట పాడుచుండగా వధూవరులు ఇరువురు కూడా ముందుకు వస్తారు. దయతో ఫోటోగ్రాఫర్స్ అందరూ సహకరించాలని కోరుచున్నాం. సుభాష్ పాస్టర్ గారు ఆలస్యం చేయకుండా ప్రార్థన చేసి తీసుకొని రావాలని కోరుచున్నాం. ఏదేన్వానంబు నాందు ఆదివి వాహము విదించినట్టి వాకు వర్దిల్లు నిప్పుడు పవిత్ర కళ్యాణంబు పదిలా పర్చుచు దైవత్రిత్వంబు నేడు దివింపవత్తురు సంతానవరమును సంతోష ప్రేమాయు ఐక్య త్వాంబు నేంతాయు నిత్తురు ఆదామునకు తండ్రి అవ్వానో సంగీతి వాదా ఇంచుచు వైరితంత్రంబు నోండి దూరంబు జేయుము ఇరితిన్ బ్రాత్కియంత క్రీస్తేసు పెన్లికి వీరి దారును జేరి పరంగా జేయోమి ఏదేన్ వానంబు నాందు ఆదివి వాహము విదించినట్టి వాక్కు
వార్తెల్లు నిప్పుడు. దయతో ప్రతి ఒక్కరు కూడా కూర్చోవాలని ప్రభునామంలో మనవి చేస్తున్నాం. అబ్బాయి యొక్క తల్లిదండ్రులు, అమ్మాయి యొక్క తల్లిదండ్రులు ఈ ముందు వరుసలో వచ్చి కూర్చోవాలని కోరుచున్నాం. అమ్మాయి యొక్క తల్లిదండ్రులు, అబ్బాయి యొక్క తల్లిదండ్రులు ఈ ముందు వరుసలో వచ్చి కూర్చోవాలని కోరుచున్నాం. ఈ సమయంలో ఆర్కెస్ట్రా వారు ఒక ప్రత్యేకమైన పాట పాడి వినిపించాలని కోరుచున్నాం. దయచేసి బంధుమిత్రులందరూ గమనించండి, మీ మీకోసం కేటాయించిన స్థలాల్లో మీరు కూర్చోవాల్సింది మనవి చేస్తూ ఈ వివాహ కార్యక్రమానికి ప్రత్యేకంగా పిలువబడ్డాం. సువార్త గాయకురాలు సిస్టర్ శిల్ప వీణ గారు ఉండడం చాలా సంతోషం. వారి ద్వారా ఇంకా అనేకమైనటువంటి పాటలు వింటూ ఈ వివాహ కార్యక్రమంలో ముందుకెళ్దాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. వివాహానికి విచ్చేసిన బంధుమిత్రులందరికీ నా వందాలు చెల్లించుకుంటాను. అలాగే వేదిక పైన ఉన్న దైవదాసులు కూడా నా ప్రత్యేకమైన వందాలు చెల్లించుకుంటూ ఒక వివాహ గీతికని పాడి ప్రభునామాన్ని మహిమపరుతాము. Thank you.
వందనాలు. దయచేసి గమనించండి, పెళ్లి కుమారుని యొక్క కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నారు, భోజనం కూడా ప్రారంభించబడుతుంది. మరి భోజనం చేసేవారు భోజనం చేయాలి, పెళ్లిలో కూర్చునేవారు పెళ్లిలో కూర్చోండని పెళ్లి కుమారుని యొక్క కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నారు. కాబట్టి మీరు గమనించాలని కోరుచున్నాం. సమయంలో దేవుని వాక్యం చదువుకుందాం. పాస్టర్ సుభాష్ గారు ముందుకొచ్చి దేవుని వాక్యాన్ని చదివి వినిపిస్తారు. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము కింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. చదవబడిన వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవ, ఈ పరిశుద్ధ వివాహంలో నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా అల్పుడనైనా నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానం నీకు అంగీకారం అగినట్లు సహాయం చేయమని యేసునామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యం వినే సమయం కాబట్టి దయతో అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండి దేవుని వాక్యాన్ని కొంత సమయం మనం ధ్యానం చేద్దాం. ప్రియమైన దేవుని దిన బిడలరా, ఈ దినాన మరి దినాకర్ మీనా ఈ పరిశుద్ధ వివాహంలో జతపరచబడబోతున్నారు. నిజంగా మీ ఇద్దరి నుండి దేవుడు ఏం కోరుతున్నాడు? ఈరోజు దినాకర్ మీనా మీ ఇద్దరి నుండి యేసు ప్రభు ఏం కోరుతున్నాడు? ఒక 3 విషయాలు మీ ముందు పెట్టి నేను ముగిస్తాను. దినాకర్ మీనా మీ ఇద్దరి నుండి యేసయ్య ఏం కోరుతున్నాడు, ఏమివ్వమని కోరుతున్నాడంటే, మొదటిగా మీరిద్దరు కూడా యేసయ్యకు స్థలం ఇవ్వాలంట. ఏమివ్వాలి? స్థలం ఇవ్వాలి. ఈరోజు దినాకర్ మీనా నుండి దేవుడు కోరేది ఏంటంటే, వారి హృదయాల్లో స్థలం ఇవ్వాలని యేసయ్య కోరుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక శాస్త్రవేత్త గారు, ఒక సైంటిస్ట్ ఏం చేశాడంటే, ఆయన శాస్త్రవేత్త గారు ఏం చేశారంటే ఒక మాట చెప్పారు. వాళ్ళు ఏమని చెప్పారంటే, మానవుని హృదయంలో ఒక శూన్యం అనే స్థలం ఉందంట. కొంచెం సౌండ్ బేస్ పెంచుతారా? బేస్, హల్లెలూయా. ఆ శాస్త్రవేత్త ఏమని చెప్పాడంటే, మానవుని హృదయంలో ఒక శూన్యం అనే స్థలం ఉందంట. ఆ స్థలాన్ని ఏ మనిషి కూడా పూడ్చలేడంట. వస్తువులు కానీ, బంగారం కానీ, మనుషులు కానీ ఎవ్వరు కూడా పూడ్చలేని స్థలం మానవుని హృదయంలో ఉంది అని ఆ శాస్త్రవేత్త చెప్పి, ఆయన ఏమన్నాడంటే, యేసు ప్రభు మాత్రమే ఆ మనిషి హృదయంలో ఉన్న ఆ శూన్యమైన స్థలాన్ని పూడ్చగలడు అని చెప్పాడు. ఈరోజు దినాకర్ మీనా, మీరేమి ఇవ్వాలి తెలుసా దేవునికి? మీ హృదయంలో స్థలం ఇవ్వాలి. యేసు ప్రభును ఎవరైతే యేసు ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా నువ్వు నా పాపముల కొరకు వచ్చావు, నా పాపముల కొరకు చనిపోయావు, నేను నమ్ముతున్నాను, నేను పాపిని, నన్ను క్షమించు, నీ రక్తంలో నన్ను కడుగు, నా హృదయంలోనికి రా అంటే, యేసయ్యా తప్పకుండా నీ హృదయంలోకి వస్తాడు. నశించిన దానిని వెదికి రక్షించడానికే యేసు ప్రభు వారి లోకానికి వచ్చారు. ఇక్కడ ఎవరైనా కావచ్చు, యేసయ్యా నేను పాపిని, నన్ను క్షమించు, నువ్వు నా కోసం చనిపోయావు, నారోనికి రా, నన్ను రక్షించంటే తప్పకుండా యేసయ్యా మీ హృదయంలోకి వస్తాడు. ఈరోజు దినాకర్ మీ నా హృదయంలో
యేసయ్య ఉండాలని కోరుతున్నాడు. మీ హృదయంలో యేసయ్యకు స్థలం ఇవ్వాలని ఆయన కోరుతున్నాడు. దినకర్ మీన మొదటిగా మీరు చేయాల్సింది ఏంటంటే, మీ హృదయంలో యేసయ్యకి స్థలము ఇవ్వాలి. రెండవది, దేవుడు ఏం కోరుతున్నాడు దినకర్ మీన నుంచి అంటే, ప్రసంగి 3లో మాట ఉంది, ప్రతిదానికి సమయము కలదు. మొదటిగా మీరు దేవునికి స్థలం ఇవ్వాలి, రెండు మీరు ఇరువురు కూడా దేవునికి సమయం ఇవ్వాలంట. వివాహం అయిన తర్వాత మీరిరువురు కూడా ఒకరితో ఒకరు చాలా సమయాన్ని గడుపుతారు. దానికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే, ప్రతిరోజు ఉదయం లేవగానే మీరిద్దరూ దేవునికి సమయం ఇవ్వాలి. ఒకటి, మీ హృదయంలో స్థలం ఇవ్వాలి. రెండు, ప్రతిరోజు మీరిద్దరు దేవునికి సమయం ఇవ్వాలి. మనం దేవునికి సమయం ఇస్తే అనగా, ప్రతిరోజు ఉదయం ప్రార్థన చేస్తే, వాక్యం చదివితే ఏం జరుగుతుందంటే, మనలో దేవునికి ఇష్టం లేవన్నీ దేవుడు బయటికి తీసేస్తాడంట. దేవునికి సమయం ఇచ్చినప్పుడు, ప్రార్థనలో గడిపినప్పుడు, వాక్యం ధ్యానించినప్పుడు, మనలో ఉన్న కోపం, మనలో ఉన్న ద్వేషం, మనలో ఉన్న అసూయ, మనలో ఉన్న పగలు కక్షలు, ఇవన్నీ కూడా ఆ దేవుని సన్నిధిలో దేవుడు తీసివేసి, దేవుడు తన ప్రేమతో, తన క్షమాపణతో, ఆయన దయా కనికరము జాలితో మీ ఇద్దరిని నింపుతాడు. యోబు అంటాడు కదా, మీరు దేవునితో సహవాసం చేస్తే మీకు సమాధానం కలుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో సమాధానం కావాలన్నా, ప్రేమతో నింపబడాలన్నా, దయా కనికరమైన యేసయ్య లక్షణాలతో నింపబడాలంటే, మీరిద్దరు దేవుని సన్నిధిలో సమయం గడపాలి. అప్పుడే మీరేం చేస్తారంటే, ఒకరినొకరు ప్రేమించుకుంటారు, ఒకరినొకరు క్షమించుకుంటారు, ఒకరి పట్ల ఒకరు ఓర్పు కలిగి ఉంటారు, ఒకరి పట్ల ఒకరు దయ చూపిస్తారు. ఎప్పుడు యేసయ్య లక్షణాలు మీలోనికి రావాలా? ఆ లక్షణాలు రావాలి అంటే, ప్రతిరోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలా, వాక్యం ధ్యానించాలా. ఈరోజు అయ్యా ప్రార్థన చేసుకుంటున్నారా, అమ్మా ప్రార్థన చేసుకుంటున్నారంటే, చాలామంది ఇచ్చే జవాబు ఏంటంటే, మాకు టైం లేదండి, ఉదయం లేచి నుండి రాత్రి వరకు చాలా బిజీ అయిపోయాం, టైం లేదండి అని చాలామంది అంటున్నారు. దినాకర్ మీరు గనుక దేవునికి సమయం ఇస్తే, ప్రతిరోజు ఉదయం రాత్రి ప్రార్థనలో వాక్యంలో గనుక మీరు ధ్యానిస్తే గడిపితే, ఆ ప్రేమ సమాధానం ఓర్పు సానం అన్నిటి మీ జీవితాల్లోకి వస్తాయి, మీ కుటుంబ జీవితం ఫలభరితంగా అవుతుంది. కాబట్టి దినకర్ మీన ఒకటి, మీరు దేవునికి స్థలం ఇవ్వాలి, రెండు సమయం ఇవ్వాలి, చివరిది మీరు దేవునికి సమర్పించుకోవాలి. ఒకటి స్థలం ఇవ్వాలి మీ హృదయంలో యేసయ్యకి, రెండు మీరు యేసయ్యకి సమయం ఇవ్వాలి ప్రతిరోజు, మూడు మీరు దేవునికి సమర్పించుకోవాలి. దేవునికి సమర్పించుకోవడం అంటే ఏంటంటే, దేవుని చిత్తానుసారంగా బ్రతకడం. దేవునికి సమర్పించుకోవడం అంటే అర్థం ఏంటంటే, మీ జీవితాల్లో మీ ఇష్టాలు కాదు కానీ దేవుని ఇష్టమే నెరవేరడం. అపోస్తుడైన పౌలు అంటాడు, బ్రతుకుట క్రీస్తన్నాడంటే, నా కొరకు నేను బ్రతకను, ఈ జీవితము దేవుడిచ్చింది, దేవుని కొరకు నేను బ్రతుకుతాను, దేవుడు నాకు ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం నేను జీవిస్తాను, నన్ను నేను దేవునికి సమర్పించుకుంటానని పౌలు అన్నాడు. ఈరోజు దినాకర్ మీన కూడా దేవునికి మీ జీవితాలను సమర్పించుకోండి. ఈ బైబిల్లో ఎన్నో ఆజ్ఞలు రాయబడ్డాయి, ఆజ్ఞల ప్రకారం జీవించండి. ఎవడైనను నా మాటలు విని వాటి ప్రకారము చేసిన ఎడల వాడు బండ మీద కట్టుకునిన ఇల్లును కట్టుకునిన వానిని పోలి ఉండును. వానలొచ్చాయి, వరదలొచ్చాయి, పునాది బండ మీద ఉంది కాబట్టి ఇల్లు నిలబడింది. మీరు దేవునికి సమర్పించుకొని దేవుని చిత్తాన్ని నెరవేర్చినప్పుడు క్రీస్తునే బండ మీద మీ ఇల్లు కట్టబడుతుంది. మీ కుటుంబ జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా, కష్టాలు వచ్చినా, వేదనలు వచ్చినా, భేదాభిప్రాయాలు వచ్చినా, మీ కుటుంబం నిలబడుతుంది అని వాక్యం చెప్తుంది. కాబట్టి ఈరోజు దినకర్ మీన దేవుడు 3 విషయాలు కోరుతున్నాడు మిమ్మల్ని. మొదటిది, మీ హృదయంలో దేవునికి స్థలం ఇవ్వండి. రెండు,
మీరు దేవునికి ప్రతిరోజు సమయం ఇవ్వండి. మూడవది, మీరు దేవుని కొరకు సమర్పించుకోనండి. దేవుడి కొన్ని మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ సంజీవులు గారు ముందుకు వచ్చి మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల పరలోకపు తండ్రి, నమ్మదైన దేవ, ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన రక్షకుడైన క్రీస్తునామ పేట మీ సల్లోనికి దంగ వచ్చే భాగ్యం ఇచ్చేందుకు స్తోత్రులు సోదరు దినాకర్ సోదరు. మీరు బట్టి కూడా మేము స్తుతిస్తుంటున్నాం. ఈరోజు ప్రభు వాక్యం ద్వారా మీరు జతపరుస్తున్నారని నమ్మి స్తుతిస్తుంటున్నాం. ముఖ్యంగా వారు మీకు స్థానమిచ్చేవారుగా, మీకు స్థలమిచ్చేవారుగా మీరు సిద్ధం చేయమని భవిష్యత్ దినాలు ప్రభు అనుకూలంగా యోగ్యమైన ఒక మంచి కుటుంబంగాను, ఒక మాదిరికరమైన కుటుంబంగాను, అనేకులకు దీవెనకరమైన కుటుంబంగాను, ఆశీర్వాదకరమైన కుటుంబంగాను, మిమ్మల్ని ప్రేమించేవారుగాను, మీ మందిరాన్ని ప్రేమించేవారుగా వారిని సిద్ధం చేయమని భవిష్యత్ దినాలంటే కూడా వారి పైన మీ సన్నిధి కాబ్దని కృపను కోరుకుంటూ మహిమాగత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసయ్య పరిశుద్ధమైన నామని ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఈ సమయంలో మన మధ్యలో దైవజనులు రెవరెండ్ బి పద్మాకరయ్య గారు ఉన్నారు. వారు కొన్ని మాటలు గ్రీటింగ్ చెప్పాల్సిందిగా కోరుచును. కొన్ని మాటలు ముందుకొచ్చి గ్రీటింగ్స్ తెలియజేయాల్సిందిగా కోరుచు. మొట్టమొదటిగా దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు ఈ వివాహాన్ని నిజంగా ఘనంగా జరిగిస్తున్నాడని నా యొక్క విశ్వాసం. అది మనం చూస్తూ ఉన్నాం. వాక్యంలో చెప్పబడినట్లుగా వివాహం అన్ని విషయంలో ఘనమైనది. దినకరుకు నేనైతే ఒకటి చెప్పక తప్పదు. దినకర్ అంటే యథార్థవంతుడు. నిజంగా పిచ్చరగడిలో ఉన్నప్పుడు కూడా ఆయన విషయంలో మమ్మల్ని ఆహ్వానించినప్పుడు కాకపోయినా కూడా ఏదో మమ్మల్ని పిలిచాడని మేము ఆయన గురించి నేను అలాగ చెప్పడం లేదు. ఆయన చాలా సౌమ్యుడు, ఎప్పుడు కూడా నవ్వుతూ ఉంటాడు, మరియు యథార్థవంతుడు. దేవుడు ఇంతగా ఆయనను హెచ్చించి ఈ ఘనంగా వివాహం జరిగిస్తున్నాడంటే నిజంగా మాకు సంతోషం ఉంది, నాకు సంతోషం అవుతుంది, మీ అంటే వాళ్ళకు కూడా సంతోషం ఉంది. కానీ నిజంగా ఆయనను దేవుడు ఇంకా హెచ్చించి బహుగా ఆశీర్వదించాలని మా యొక్క ప్రార్థన. దేవుడు ఈ వివాహాన్ని జరిగిస్తున్నాడు కాబట్టి వారికి మా యొక్క కుటుంబం తరఫున, మా ఆలూరు సంఘం, నేను చేసేటటువంటి సంఘం తరఫున, నా తరఫున, మా అందరి తరఫున వారికి వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని చాలా దీవించాలని మా యొక్క ప్రార్థన. మేము ఎక్కడున్నా కానీ మీ పేరు జ్ఞాపకం. హలో, ప్రైజ్లు. దయతో ఫోటోగ్రాఫర్స్ దయతో వివాహమయ్యేంత వరకు ప్లీజ్ సహకరించాలని కోరుచున్నాం. మన మధ్యలో మానిటర్ సౌండ్ కొంచెం పెంచండి. వివాహ కార్యక్రమము ప్రారంభించబడుతుంది, దయతో అందరూ సహకరించాలి. మన మధ్యలో రెవరెండ్ ఎం మోహన్ గారు ఉన్నారు, ముందుకొచ్చి ఈ మొదటి భాగాన్ని నడిపించాలని కోరుచున్నాం. సరే, దేవునికి స్తోత్రం. మరి మరి మిఖిలి ప్రియులారా, పెళ్లి కుమారుడును పెళ్లి కుమార్తెయగు వీరిద్దరికినే దేవుడు నిర్ణయించిన పరిశుద్ధ వివాహమునందు జతపరచుటకు దేవుని సముఖమందు కూడియున్నాం. దేవుని వలన ఏర్పరచబడిన ఈ ఘనమైన స్థితి గలలియాలోని కానా అను ఊరియందు జరిగిన పెళ్లిలో మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క ప్రసన్నత ద్వారా అలంకరించబడి
సౌందర్యపరచబడి ఉండెను. మనుషులందరి ఎడతీగని సహాసమునకు పునాది కుటుంబమే. కాబట్టి ఎవరును వివేకముతో కూడా ఆలోచన లేకుండా దీనిలో ప్రవేశింపరాదు. కానీ భయభక్తులతోనూ జ్ఞానముతోనూ దేవుని ప్రేమతో ఈ పరిశుద్ధ వివాహస్థితి యందు ప్రవేశింపవలెను. రెవరెండ్ టి రాజు పాస్టర్ గారు ముందుకు వచ్చి రెండో భాగం నడిపిస్తారు. చాలా కాలము నిలుచున్నట్టే సంతోషము గల కుటుంబమునకు పునాది. ప్రేమయు భక్తినని జ్ఞాపకముంచుకొనుడని మీకిద్దరికను ఆజ్ఞాపించు ఉన్నాను. ప్రస్తుతం మీరు చేయబోవు గంభీరమైన ఒప్పందములను చెడగొట్టక కాపాడిన ఎడల పరమతండ్రి యొక్క చిత్తమును ఎల్లప్పుడూ నెరవేర్చుటకు ప్రయత్నించినచో మీ జీవితము సమాధానములతో సమృద్ధి గలదై ఉండును. మరియు మీరేర్పరచుకుని చుండు ఈ కుటుంబ జీవితము ఎన్ని కష్టములు సంభవించినను నిలవగలదిగా నుండును. ఈ సమయంలో రెవరెండ్ కే జేకబాయ్ గారు ముందుకు వచ్చి నడిపించాలని కోరుచున్నాను. దినకర్, నీవు ఈ పరిశుద్ధ వివాహ స్థితిలో దేవుడి నిర్ణయం చెప్పిన కూడి వశించుటకు ఈ స్త్రీని నీ పెళ్లి భార్యగా చేసుకుందువా? చేసుకుందను. రోగమందును ఆరోగ్యమందును ఈమెను ప్రేమించి ఆదరించి గణపరిచి కాపాడి ఇతరులక మీరిద్దరు జీవితకాలం అంతయు ఈమెకు మాత్రమే పెన్మిటి అయిందువా? ఉందును. సంతోషం. మీనా, నీవు దేవుడి నిర్ణయం చెప్పున ఈ పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి వసించుటకు ఈ పురుషుణ్ణి నీ పెళ్లి పెన్మిటిగా చేసుకుందువా? చేసుకుందును. రోగమందును ఆరోగ్యమందును ఇతని ప్రేమించి గణపరిచి కాపాడి ఇతరులక మీ ఇద్దరు జీవితకాలం అంతయు ఇతనికి మాత్రమే భార్యవైందువా? ఉందను. ఈ సమయంలో అబ్బాయి యొక్క తల్లిదండ్రులు అమ్మాయి యొక్క తల్లిదండ్రులు వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నారు. అబ్బాయి యొక్క తల్లిదండ్రులు అమ్మాయి యొక్క తల్లిదండ్రులు వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. రెవరెండ్ సి రూబెన్ గారు ముందుకు వచ్చి ఈ ముందున్న కార్యక్రమాన్ని నడిపిస్తారు. అబ్బాయి యొక్క తల్లిదండ్రులు అమ్మాయి యొక్క తల్లిదండ్రులు త్వరగా వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. మానవుల మేలు కొరకు జ్ఞాని అయి దేవుడు, మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు మానుగ కళ్యాణ పద్ధతిమై నిర్ణయించగా, మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు కానాను ఊరిలో మన కర్త చేసే పెళ్ళిని, కానాను ఊరిలో మన కర్త చేసే పెళ్ళిని పానముగను ద్రాక్ష రసం దానమొసగే ప్రీతిని, మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు యేసు వీరిద్దరిని ఏకముగా చేయుమి, యేసు వీరిద్దరిని ఏకముగా చేయుమి దాసులుగను చేసి వీరి దోషములెడ బాపు మీ, మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు
అమ్మాయి తల్లిదండ్రులు ఎక్కడున్న వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. అబ్బాయి తల్లిదండ్రులు, అమ్మాయి తల్లిదండ్రులు వేదికపైకి రావాలని కోరుచున్నాం. కర్త వీరలకు భార్య భర్తల ప్రేమను, కర్త వీరలకు భార్య భర్తల ప్రేమను పూర్తిగా నివిచ్చి పొందుగాను నడుపు మీ మానవుల మేలు కొర జ్ఞాని అయిన దేవుడు మానుగ కళ్యాణ పద్ధతి మైని నిర్ణయించగా, మానవుల మేలు కొర జ్ఞాని అయిన దేవుడు ఎవరైనా సి రూపేణ గారు ముందుకు రావాలని కోరుచున్నాను. మారుతి, మారుతి గారు మరి మీ యొక్క కుమార్తెను దీనకరకు సంతోషంగా ఇచ్చున్నారా? అంత సంతోషం. వసంతన్న గారు మరి యొక్క మీనను మీ ఇంటి కోడలుగా మరి దీనకరకు భార్యగా మరి స్వీకరించుచున్నారా? ఇష్టమే. మరి ఇరువురి సంతోష ప్రకారము మరి ఈ యొక్క నూతన వధవరులను జతపరచడం జరుగుతూ ఉంటుంది. మరి మీ యొక్క కుమార్తెను కుడి చేయి తీసుకొని దీనకర్ కుడి చేతిలో పెట్టండి అన్న, పట్టుకో చేయగలరు. సరే, ప్రార్థన చేద్దాం. కొంచెం సైడ్ ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమిలిన మా తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఇదిగో ప్రభా, మరి దీనకరను మీనమని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. బిడ్డల ఇరువురి తల్లిదండ్రులను మరి మీరు దీవించండి, ఆశీర్వదించండి, వారు పెంచి పెద్ద చేసి ప్రభా ఈ విధంగా మరి వధవరులను జతపరచడానికి వారికి వారి యొక్క సమ్మెతలను బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభా ఈ కార్యక్రమం మద్దతు కూడా మీ కృప మీ సన్నిధి తొడిగించి నడిపించి సమస్త మహిమ ఘనత ప్రభువును మీరు పొందుకోమని ప్రార్థిస్తూ యేసు నామములో నడిచి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. దినాకరను నేను, దినాకరను నేను మీనాను నిన్ను, మీనా నిన్ను ఇది మొదలుకొని, ఇది మొదలుకొని జీవితాంతం వరకు, జీవితాంతం వరకు దేవుని, దేవుని పరిశుద్ధ, పరిశుద్ధ నిర్ణయం చొప్పున, నిర్ణయం చొప్పున మేలు కీడుల యందును, మేలు కీడుల యందును కలిమి లేముల యందును, కలిమి లేముల యందును రోగ ఆరోగ్యముల యందును, రోగ ఆరోగ్యముల యందును నిన్ను ప్రేమించి, నిన్ను ప్రేమించి కాపాడుటకై, కాపాడుటకై నా పెళ్లి భార్యనుగా, నా పెళ్లి భార్యగా చేసుకొనుచున్నాను, చేసుకొనుచున్నాను ఇందుకు నేను, ఇందుకు నేను దేవుని ఎదుట, దేవుని ఎదుట సేవకుల ఎదుట, సేవకుల ఎదుట సంఘము ఎదుట, సంఘము ఎదుట మీనా అను నీతో, మీనా అను నీతో ప్రమాణం చేయుచున్నా, ప్రమాణం చేయుచున్నాను. ఎవరితో చేశారు? మీనాత్. మీనా అను నేను, మీనా అను నేను, మీనా అను నేను
దినాకర్ అను నిన్ను, దినాకర్ అను నిన్ను ఇది మొదలుకొని, ఇది మొదలుకొని జీవితాంతం వరకు, జీవితాంతం వరకు దేవుని, దేవుని పరిశుద్ధ, పరిశుద్ధ నిర్ణయము చొప్పున, నిర్ణయం చొప్పున మేలు కీడుల యందును, మేలు కీడుల యందు కలిమి లేముల యందును, కలిమి లేని యందు రోగ ఆరోగ్యముల యందును, రోగ ఆరోగ్యమునందును నిన్ను ప్రేమించి, నిన్ను ప్రేమించి కాపాడుటకై, కాపాడుటకై నా పెళ్లి పెనిమిటిగా, నా పెళ్లి పెనిమిటిగా చేసుకొనుచున్నాను, చేసుకొనుచున్నాను ఇందుకు నేను, ఇందుకు నేను దేవుని ఎదుట, దేవుని ఎదుట సేవకుల ఎదుట, సేవకుల ఎదుట సంఘము ఎదుట, సంఘము ఎదుట దినాకర్ అను నీతో, దినాకర్ అను నీతో ప్రమాణం చేయుచున్నాను, ప్రమాణం చేయుచున్నాను. ఎవరితో చేసావమ్మా? దినాకర్. ఈ సమయంలో పుస్తే, తాలిబొట్టు, మెట్టలు, ఇంకా బంగారు ఆభరణాలు, రింగ్స్ కానీ చైన్స్ ఏమైనా ఉంటే తీసుకొని రావాల్సిందిగా కోరుచున్నాం. దయచేసి గమనించండి, రింగ్స్ కానీ చైన్స్ కానీ ఏమైనా పెట్టే ఉంటే ముందుకు తీసుకొని రావాల్సిందిగా కోరుచున్నాం. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో సుబుద్ధి పాస్టర్ గారు ఉన్నారు.